హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పోర్టల్. ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు అందరికీ తెలిసిందే, ప్రభాస్ గారు అనుష్క గారు లవర్స్ అని చెప్పేసి చాలా రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. కానీ వాళ్ళు లవర్సో కాదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అన్ని బాగా వైరల్ చేశారు. సో నమ్మలేని వాళ్ళు కూడా నమ్మారు, అలా చెప్పారనమాట వాళ్ళు. సో ఈ మధ్యనే వీళ్ళ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేటట్టు అండ్ వీళ్ళకు ఫుల్ స్టాప్ పెట్టేటట్టు ఒక వార్త వచ్చింది. ప్రభాస్ గారికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశానని కృష్ణం రాజు గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దాదే కాకుండా పెళ్లి సంబంధం ఎవరితో కాదు, భీమవరంకు చెందిన అమ్మాయి అని చెప్పేసి అన్నారు. సో అమ్మాయి పేరు ఇంకా బయటపెట్టలేదు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల అమ్మాయి పేరు ఇంకా బయట పెట్టడం జరిగింది. సో అమ్మాయి పేరు ఇంకా బయట పెడితే మళ్ళీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు చాలా సఫర్ అవుతుందని అమ్మాయి పేరు బయటపెట్టలేదు. సో ప్రభాస్ గారు బాహుబలి తర్వాత ఆయన అమెరికాలో రెస్ట్ తీసుకున్నట్టు మనకు ఫిలిం నగర్ వాసులు చెప్తున్నారు. సో తర్వాత ఆయన వచ్చిన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత సాహో షూటింగ్ ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. సాహో షూటింగ్ తర్వాతనే ఆయన పెళ్లి చేసుకుంటారని చెప్పేసి అందరూ అంటున్నారు. సో సాహో తర్వాత ప్రభాస్ గారు కూడా ఒక ఇంటి వారు అవుతున్నారు. సో ఇప్పుడు ఈ అనుష్క గారికి ప్రభాస్ గారికి ఈ రూమర్స్ అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టి ఆల్మోస్ట్ ఆల్. అండ్ వాళ్ళని కూడా మీరు అలా ఎంకరేజ్ చేయొద్దు. సో వాళ్ళకు కూడా పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, వారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఒక సమాధానం చెప్పాలి వాళ్ళ పేరెంట్స్కి, ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా. సో మీరు ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయొద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.